ప్రైజ్ దలాడ్ ఈరోజు దేవుని వాగ్దానము నేనే ద్వారమును నా ద్వారా ఎవడైనా లోపల ప్రవేశించిన ఎడలా వాడు రక్షింపబడిన వాడై లోపలికి పోవచ్చు బయటికి మేత మేయుచు నుండును యోహాను సువార్త పదవ అధ్యాయము తొమ్మిదవ వచనము సహోదరి సహోదరులారా గొర్రెల దొడ్డిలో ద్వారమున ప్రవేశింపక వేరొక మార్గమున ఎక్కువాడు దొంగయు దోచుకును వాడునై ఉన్నాడు ద్వారమున ప్రవేశించువాడు గొర్రెల కాపరి అతనికి ద్వారపాలకుడు తలుపు తీయును గొర్రెలు అతడి స్వరము వినును అతడు తన సొంత గొర్రెలను పేరు పెట్టి పిలిచి వాటిని వెలుపలికి నడిపించును మరియు అతడు తన సొంత గొర్రెలన్నిటినీ వెలుపలికి నడిపించినప్పుడెల్లా వాటికి ముందుగా నడుచును గొర్రెలు అతని స్వరమెరుగును గనుక అవి అతనిని వెంబడించును భక్తుడు ఈ విధంగా అంటున్నాడు యహోవా నా కాపరి నాకు లేమి కలగదు గల చోట్లను ఆయన నన్ను పరుండజేయుచున్నాడు శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు నా ప్రాణమునకు ఆయన సేద తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు గాఢంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను నీవు నాకు తోడయుందువు నీ దుడ్డుకర్రయు నీ దండమును నన్ను ఆదరించును అని ప్రియులారా సంతోషముతో యోవాను సేవించుడి ఉత్సాహగానము చేయుచు ఆయన సన్నిధికి రండి యహోవాయ దేవుడని తెలుసుకొనుడి ఆయనే మనలను పుట్టించెను మనము ఆయన వారము మనము ఆయన ప్రజలము ఆయన మేపు గొర్రెలము కీర్తనాకారుడు ఈ విధంగా అంటున్నాడు ఇజ్రాయేలునకు కాపరి చెవియొగ్గుము మందవల యోసేపును నడిపించువాడా కెరూబుల మీద ఆసీనుడైనవాడా ప్రకాశింపుము ఎఫ్రాయిము బెన్యామీను మనశ్శే అనువారి ఎదుట నీ పరాక్రమమును మేల్కొల్పి మమ్మను రక్షింపరము దేవ చెరలో నుండి మమ్మను రప్పించుము మేము రక్షణ నందునట్లు నీ ముఖకాంతి ప్రకాశింపజేయుము అని ప్రిలారా యహోవా మహాదేవుడు దేవతలందరికీ పైన మహత్యము గల మహారాజు భూమి స్థలములు ఆయన చేతిలోనున్నవి పర్వత శిఖరములు ఆయనవే సముద్రము ఆయనది ఆయన దాన్ని కలుగజేసెను ఆయన హస్తములు భూమిని నిర్మించెను ఆయన మన దేవుడు మనము ఆయన పాలించు ప్రజలము ఆయన మేపు గొర్రెలము రండి నమస్కారము చేసి సాగిలపడుదము మనలను సృజించిన యహోవా సన్నిధిని మోకరించుదము నేడు మీరు ఆయన మాటను అంగీకరించిన ఎడల మేలు అపోస్తలుడైన పౌలు ఈ విధంగా అంటున్నాడు సహోదరులారా యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరము అను తెర ద్వారా ఏర్పరచబడినదియునైన మార్గమున ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది గనుకను దేవుని ఇంటిపైన మనకు గొప్ప యాజకుడున్నాడు గనుకను మనస్సాక్షికి కల్మషము తోచుకుండునట్లు ప్రోక్షింపబడిన హృదయముల గలవారమును నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరములు గలవారమునయుండి విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదము అని సహోదరి సహోదరులారా విశ్వాస మూలమున మనము నీతిమంతులముగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందము మరియు ఆయన ద్వారా మనము విశ్వాసము వలన ఈ కృపయందు ప్రవేశము గలవారమై అందులో నిలిచి ఉండి దేవుని మహిమను గూడ్చిన నిరీక్షణను బట్టి అతిశయపడుచున్నాము అంతేకాదు శ్రమ ఓర్పును ఓర్పు పరీక్షను పరీక్ష నిరీక్షణను కలుగజేయునని ఎరిగి శ్రమల ఎందున అతిశయపడదు ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడి ఉన్నది అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి నీవు మాకిచ్చిన గొప్ప రక్షణ భాగ్యాన్ని బట్టి నీకు స్తోత్రములు తండ్రి మేము నీ స్వరము వినేవారముగా నిన్ను వెంబడించే వారముగా ఉండుటకు సహాయము దయచేయమని విశ్వాస విషయంలో మేము సంపూర్ణ నిశ్చేత కలిగి యథార్థమైన హృదయంతో నీ సన్నిధికి చేరుటకు కృపచూపమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్